బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో నిన్న ఒక్కరోజే 834 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పాజిటివ్ కేసులు 50,000 మార్కు దాటాయి. ఉమ్మడి జిల్లాలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుంది. రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఇప్పటికే వైద్య శాఖ అధికారులతో పాటు జిల్లాకు సంబంధించి పోలీస్ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం అప్రమత్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గత వారం 10 రోజుల నుంచి కూడా వేల సంఖ్యలో కేసులు నమోదున్నాయి. రోజుకు 1000 నుంచి 1500 కేసులు నమోదు కావడంతో వైద్య శాఖ అధికారులను కూడా ప్రస్తుతం అప్రమత్తంగా ఉన్నామని కూడా అంతా తెలియజేస్తున్నప్పటికీ రాత్రి కర్ఫ్యూ మాత్రం రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం దాదాపు గత సంవత్సరం నుంచి కూడా దాదాపు 50,000 కేసులు పైచిలుకు కేసులు నమోదైనట్లు కూడా వైద్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం నిన్న ఒక్కరోజు మాత్రమే 834 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50,000 మార్కులు దాటినట్లు కూడా వైద్య శాఖ అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. 334 మంది ప్రస్తుతం కరోనా బారిన పడి మృతి చెందగా ప్రస్తుతం 36,000 మంది ట్రీట్మెంట్ తీసుకున్న అంతరం కూడా వారంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 14,000 మంది కరోనా పాజిటివ్ కేసులను ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారంతా కూడా హోమ్ ఐసోలేషన్ లో కావచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ వార్డులో కావచ్చు, మిగతా వాటిలో కూడా వారంతా చికిత్స తీసుకుంటున్నారు. వారందరికీ కూడా హోమ్ ఐసోలేషన్ కానీ కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 2 జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో మరియు నాగార్జున జిల్లాలో ప్రస్తుతం కేసులు అన్ని నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రస్తుతం మనం చూస్తే మాత్రం దాదాపు 12,000 కేసులు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా నాగార్జున జిల్లాలో కూడా 13,000 పైచిలుకు కేసులు నమోదవుతున్నది. ఇప్పటికే వైద్య శాఖ అధికారులందరూ కూడా ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ ప్రకటించి వారందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదుతున్నాయి వారందరినీ కూడా బయటకు రావద్దని చెప్పి కూడా పోలీస్ సిబ్బంది కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 జిల్లాలు జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగార్జున ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నారు. జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి ఎక్కడైతే పాజిటివ్ కేసులు నమోదుల్లో వాళ్ళంతా కూడా అక్కడ తిరిగి అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైద్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదుతున్నారో వాళ్ళందరిపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా జిల్లా వైద్య శాఖ అధికారులను కలెక్టర్ శిక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం కేవలం 2 జిల్లాలలోనే ఏదో మహబూబ్నగర్ జిల్లా కావచ్చు మరియు మహబూబ్నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలో ప్రస్తుతం 13,000 మంది ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మిగిలిన జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, వనపర్తి జిల్లా కావచ్చు ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 1400 మంది ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు కూడా వైద్య శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాం. కరోనా కూడా పరిష్టంగా కర్ఫ్యూ కూడా పరిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలోనే కేసులు గత 3 రోజుల నుంచి కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పి కూడా వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు నిరంజన్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. నిన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే ఎస్వీఎస్లో ఉన్నటువంటి కరోనా ఐసోలేషన్ వార్డులను అన్నింటి కూడా తనిఖీ చేసి అక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా తనిఖీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాతో పాటు జోగులాంబ గద్వాల జిల్లా మరియు నారాయణపేట జిల్లాలకు సంబంధించినట్టు చూస్తే మాత్రం ఒకసారి నారాయణపేట జిల్లాకు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గద్వాల జిల్లాకు సమీపంలో ఉన్నటువంటి రాయచూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించారు. సో అక్కడ నుంచి కూడా వచ్చే వెహికల్స్ అనేది కూడా గద్వాల జిల్లాకు బార్డర్గా ఉన్నటువంటి ఏదైతే నందిన చెక్పోస్ట్ కావచ్చు మరియు బలిగడ చెక్పోస్ట్లో కూడా కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేశారు. అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ క్షుణ్ణంగా తనిఖీ చేసినంత మాత్రమే వాళ్ళందరూ లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నారాయణపేట జిల్లాలో వస్తే మాత్రం నక్కల్ నియోజకవర్గంలో ఇప్పటికే కృష్ణా చెక్పోస్ట్ మరియు నారాయణపేట జిల్లాలో ఏదైతే నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ చెక్పోస్ట్ కూడా ఎవరిని కూడా మన మహబూబ్నగర్ జిల్లాలోకి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా కూడా కరోనా కేసులు రోజుకు 100-150 కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం జిల్లాలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాత్రి 9 గంటల నుంచి కూడా ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ అనేది రాత్రి 9 నుంచి కూడా 5 గంటల వరకు అమలు చేస్తున్న నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని చెప్పి కూడా వైద్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో హరిశంకర్, మహానూస్, మహబూబ్నగర్ నుండి.